యువ సామ్రాట్ నాగార్జున సినిమాలలో హీరోగా ఎంత పాపులర్ అయ్యారో అందరికీ తెలిసిందే. మీలో ఎవరు కోటీశ్వరుడు అనే బుల్లితెర షోలో 180 ఎపిసోడ్లకు వ్యాఖ్యాతగా వ్యవహరించి అంతకు మించిన పాపులారిటీని సంపాదించారు. తన షో ద్వారా సామాన్యులను సెలబ్రిటీలను చేశారు. సెలబ్రిటీలను సామాన్యులలాగా హాట్ చైర్లో కూర్చోబెట్టారు. బుల్లితెర షోలలో అప్పట్లో మీలో ఎవరు కోటీశ్వరుడు షో అత్యధిక టీఆర్పీ రేటింగ్లతో దూసుకుపోవడానికి ప్రధాన కారణం నాగార్జున అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నాగ్ 3 సీజన్స్ లో కనపడ్డారు. ఇక నన్నే చూస్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని తనంతట తానుగా ఈ షో నుండి తప్పుకున్నారట. మా టీవీ కంపెనీ చేతులు మారి స్టార్ నెట్వర్క్ చేతికి వెళ్ళింది. మా టీవీ లోగో మారింది, స్టార్ మా అయింది. మీలో ఎవరు కోటీశ్వరుడు సీజన్ 4 స్టార్ట్ అయింది. వ్యాఖ్యాతగా ఉన్న నాగార్జున స్థానంలో మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. హిందీలో కౌన్ బనేగా కరోడ్పతిని మొదట అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించి ఎంతో సక్సెస్ చేశారు. దాని తర్వాత షారుఖ్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు ఆ షోకి అనుకున్న మేర జనాదరణకు నోచుకోలేదు. దీంతో చిరంజీవి బుల్లితెర షోలో ఎలా చేస్తారు, ఎలా మెప్పిస్తారు, బాగా చేయగలరా, ఇలా ఎన్నో ప్రశ్నలకు తెరదించుతూ తనదైన టైమింగ్, యాక్షన్, యాంకరింగ్తో మెగా పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్న డిస్కషన్ ఏంటంటే నాగార్జున, చిరంజీవి ఈ ఇద్దరిలో ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు బాగా చేశారు, ఎవరు టాప్ అంటూ సోషల్ మీడియాలో పోల్స్ తెగ హడావిడి చేస్తున్నాయి. విశ్లేషకులు ఈ ఇద్దరి మధ్య తేడాను ఇలా విశ్లేషిస్తున్నారు. మీలో ఎవరు కోటీశ్వరుడు లాంటి షో నాగార్జున చేయకముందు తెలుగు తెరపై ఇటువంటి షో లేదు. దీంతో అప్పట్లో నాగార్జున ఎలా చేస్తాడు అనే ఆసక్తి కంటే షో ఎలా ఉండబోతోంది అనే ఆసక్తి ఎక్కువగా ఉండేదట. దీంతో నాగార్జున ఎలా చేస్తున్నాడు అనే ఆలోచన వచ్చేసరికి నాగార్జున వ్యాఖ్యాతగా ఎలా వ్యవహరించాలి అనే దానిపై పట్టు సాధించారు. కానీ మెగాస్టార్ ఎంట్రీ ఇస్తున్నప్పుడు పరిస్థితి అది కాదు. షో ఎలా ఉండబోతుందో అందరికీ తెలుసు. దీంతో మెగాస్టార్ ఎలా చేస్తారు అనే దానిపై ఆసక్తి ఎక్కువైపోయింది. షో స్టార్ట్ అవ్వకముందు చిరంజీవి మీడియాతో మాట్లాడుతూ మొదట్లో ఈ షో చేస్తున్నప్పుడు కొత్తగా ఉండేదని, షోలు గడిచే కొద్దీ కేక్ వాక్ లాగా అనిపించిందని సమాధానం ఇచ్చారు. మెగాస్టార్ చెప్పినట్లుగానే ఇప్పటి వరకు జరిగిన 3 షోలు గమనిస్తే ప్రతి షోలో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ ప్రేక్షకులతో మమేకమైతూ వెండితెర అందరివాడు, బుల్లితెర అందరివాడుగా అలరిస్తున్నారు. నాగార్జున తన స్టైల్తో ఈ షోకి క్లాస్ టచ్ ఇచ్చి ఆడియన్స్ ని మంత్రముగ్ధులని చేస్తే, మెగాస్టార్ క్లాస్ కి మాస్ టచ్ ఇచ్చి అటు క్లాస్ ఇటు మాస్ కి వన్ అండ్ ఓన్లీ బాస్ మెగాస్టార్ అనేలా వ్యవహరిస్తున్నారట. రానున్న రోజుల్లో ఈ షో మరింత ఎత్తుకు వెళ్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి 10 సంవత్సరాల తరువాత ఖైదీ నెంబర్ 150 సినిమాతో తనలో స్టామినా తగ్గలేదు అని ప్రూవ్ చేశారు మెగాస్టార్. తన నటనా ప్రస్థానంలో వ్యాఖ్యాతగా కొత్త ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. దీని ద్వారా మెగాస్టార్ మరింత ఎత్తుకు వెళ్లాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తాను.